జ్యోతి ప్రజ్వలనం లాంటి జరుగుతున్నది. ఈ దీపాలన్నీ వెలిగిస్తున్నారు. ఈ ఆనంద సందోహంలో ఈ జ్ఞాన ప్రకాశాలు మన జీవితంలో ప్రవేశించాలని, ఈ జ్ఞాన ప్రకాశం మన కర్తవ్య మార్గంలో నడిపించాలని, ఈ జ్ఞాన ప్రకాశమే ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందాలని భగవాన్ బాబా వారిని ప్రార్థిస్తున్నాను. సేవలో చేసే పెద్దలు అంతా ఉన్నారు, చాలా రంగాలలో సేవలు చేస్తారు, అనేక సంస్థల్లో సేవలు చేస్తారు. సత్యసాయి సంస్థల్లో చేసే సేవ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇతర సంస్థలలో చేసేవారొకరు, సేవ చేయించుకునే వారొకరు ఇద్దరు ఉంటారు. అవునా? నేను అన్నం పెడుతున్నాను, ఆయన తింటున్నాడు. నేను వస్త్రాలు ఇస్తున్నాను, ఆయన తీసుకుంటున్నాడు. నేను ధనం విరాళంగా ఇస్తున్నాను, ఆయన పుచ్చుకుంటున్నాడు. అవునా? ఇలా ఉంటుందంట. ఇక్కడ అలా కాదు. మీకు అన్నం పెట్టడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, మీకు బట్టలు ఇవ్వడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, మీకు సహాయం చేయడానికి బాబా నాకు అవకాశం ఇచ్చాడు అనుకుంటూ చేసేవాడు తక్కువ, చేయించుకునేవాడు ఎక్కువగా భావించే ఆధ్యాత్మిక సంస్థ సత్యసాయి సంస్థ. కానీ సత్యసాయి సంస్థలో సేవ అనేది భాగ్యము, అవకాశము, అదృష్టము. ఇది మొదటి సంగతి తెలుసుకోండి. అవునా? ఇది మేము చేస్తున్నాం నేను కాదు. ఇంకా రెండవది, బయట సంస్థల్లో ఇదిగో 500 కళ్ళు ఆపరేషన్ చేసేసాం, 400 క్లీన్ విచ్చేసేసాం, అంటే ఆపరేషన్ చేయించేసాం, దాన్ని ఇలా చెప్తూ ఉంటారు. మన సంస్థలు అలా చెప్పకూడదు. ఎందువల్ల? 5 వైద్య శిబిరాలు బాబా గారు చేయించారు, అనేకమైన సేవా కార్యక్రమాలు స్వామి చేయించారు, అన్ని స్వామి పేరుతో ప్రేరణ స్వామి, చేసేది స్వామి, చేయించేది స్వామి అన్న భావనతో చేసేదే సత్యసాయి సేవా సంస్థ. నేను ఏం చేసాను కాదు, నువ్వేం చేస్తావు, వేళకి రోజు మూడు చేయలేవు, నువ్వేం చేస్తావు, అంత దేవుడే స్వామి చేసేది మనం కాదు. లేకపోతే ఇంతకుముందు వస్తా నేను ఊహించలేదు. ఇలా కూడా ఇద్దరు కూడా నేను చేస్తాం అనుకుంటున్నాను, ఏమవుతుందో 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 అనుకున్నాను. నేను ఇప్పుడు అప్పుడు దేవుడో అనుకుంటున్నాను, అప్పుడు రావాలని చేయాలనుకుంటున్నావా మాట్లాడినట్టు ఏ స్థాయిలో నేను అనుకోలేదు. ఎందువల్ల? స్వామి పేరుతో ఏ చెయ్యండి, మీతో భజన పెట్టుకోండి, ఎవరిని పిలవకుండా కూర్చోండి, తగవాలి 50 మంది ఉంటాడు. పోయే నువ్వు ప్రసాదాలు వండలేక నువ్వు రెడీగా ఉండలే కానీ జనం అంటే ఎప్పుడు స్వామి కార్యక్రమం మనం ఒక వంతులో చేద్దాం అనుకుంటే 10 వంతులు అయిపోతుంది. ఎందువల్ల? అక్క ఉడకబెట్టగానే 0 చేర్చుకుంటే నేను ప్రార్థన అనిపిస్తాను. మూడో విషయం ఏంటంటే, ఈ సేవా సంస్థలో మరొకటి ప్రేమ గురించి మాట్లాడతాం. అంటే ఆ ప్రేమను ఆచరణాత్మకం చేస్తే సేవాని పేరు, ఆచరణలో ప్రేమకు సేవాని పేరు. ఆ ప్రేమ లేనప్పుడు అది సేవ కాదు, కేవలం యాంత్రికము మాత్రమే. కనుక స్వామి ప్రేమ స్వరూపుడు కనుక, శాంతమయ వారి స్వభావం కనుక, ఆ ప్రేమ స్వరూపుడికి మనం ప్రేమతో సేవ చేయడం మన మార్గము. చాలా ప్రధానమైనటువంటిది. నాలుగోది, ఇవాళ ప్రచారం ఎక్కువ పెంచోట. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, 3 రెక్కల పైన వాడి పేరు రాయిస్తాడు, వాడు భార్య తండ్రి అండి. ఆ పేరు మనకు కనపడాలంటే ఏమిటి? కరెంటు పోవాలి. కరెంటు ఉంటే చదవగలుగుతారా? ఇక్కడ రాయిచ్చాడు అనుకోండి, ఆ రాయి ఖరీదేమో 5 ఆ పేర్లు చెక్కించడానికి 50 ఎవడని చదువుతారా? తొక్కడానికి కాలకూర తొక్కడానికి. స్వామిని అడిగారు ఎవరు, స్వామి మేమేమో మీ పేరుతో స్టాంపు విడుదల చేస్తాం, ఎందుకు ఆ స్టాంప్ అయితే పెట్టి కూడా మొహాన్ని గుర్తుంటాడు ఎప్పుడో అడిగారు ఆయన ఏంటి గుర్తులో నా గుర్తు పొమ్మన్నాడు. అలాగా ఏమాత్రం ప్రచారం లేనప్పటికీ, ప్రచారం లేదు, ఆర్భాటం లేదు. చూసారు? ఎందువల్ల?
ఎవరి కోసం చేయట్లేదు నువ్వు, స్వామి ఆశీస్సుల కోసం చేస్తున్నావు, స్వామి అనుగ్రహం కోసం చేస్తున్నావు, నీ ముక్తి కోసం చేస్తున్నావు. అంతే తప్ప ప్రచారం లేనటువంటి సంస్థ సత్యసాయి సేవా సంస్థ అని బాగా గుర్తుంచుకోండి. మరొక ప్రమాణం విషయం చెప్పాలి, మనం స్వామి పని చేస్తే మన పని మనం చేసుకునే దానికంటే 1000 రెట్లు బాగా చేస్తాడు. గర్వపడి చెప్తారండి, ఎవరన్నా ఊరికి నేనేదో మాస్టర్ని అవడం వల్ల, నేను మీకు పరిచయం అవడం వల్ల, నేను మాట్లాడితే మీ బాబు విధానం అనుకోవడం వల్ల అంటున్నానే కానీ, ఇక్కడ ఉన్న అందరికీ అనుకోవాలి. ఎవరన్నా మన పనులను చేసింది ఎవరు, మన సంసారాలు చక్కదీర్చింది ఎవరు, బిడ్డలు వేడి చేసింది ఎవరు, ఆరోగ్యాలు ఇచ్చింది ఎవరు, మరి మన వయసు వారు ఇలాగే ఉన్నారా, ఆస్పత్రి నుంచి ప్రదర్శన చేస్తున్నారు, నా ఎంజీ అంత నా ఎంజీ అంత నేను మిగుతున్నావు ఈ రాత్రి, మరి ఇక్కడ ముసల్దాన్ ఉంది ఆ పొడవాటిలో ఆ మందిరంలో పోండి, అక్కడ అంతా పెద్దవాడే పెద్ద వాడు, 5000 కొడవల మీద ఎక్కువ పని చేస్తున్నారు వాళ్ళు, చూడండి ఎంత పని చేస్తారు పెద్దవాళ్ళు అంతా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఎవరిది? మరి ఎన్నో ఒకసారి పూర్వం రామ బ్రహ్మం గారు ఉండేవారు బెంగళూరులో, ఆయన స్వామి ఉన్నప్పుడు 24 గంటలు ఒకసారి ఉండేవారు. స్వామి బెంగళూరు నుంచి పుట్టుపట్టికి రాగానే కాళ్ళు నొప్పులు అయ్యా, బీపీ పెరిగిందయ్యా, ఒళ్ళు నొప్పులు అయ్యా, అమ్మ కాళ్ళు తిరిగి చక్కని వాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాల్షియం డోస్? ఎక్కడే కానీ మన ఆరోగ్యంగా ఉండాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే, శాంతంగా ఉండాలంటే మనకి స్వామి మనకు కావాలి, మనకే స్వామి కావాలి. ఆయన మనం అక్కలేకపోయినా ఆ చక్కగా చేసుకోగలం. ఓఎస్ మనకు అవకాశం ఇచ్చారండి, తన స్వామి గుర్తులు ఎప్పుడు ఒంటరితోనే ఉండదు. చూసుకోండి ఇక్కడ ఎవరన్నా ఒంటరిగా అనుకుంటారా? ఇక్కడ నేను ఒంటరి వాడి అని ఎవరన్నా చెప్పానండి? ఎవడు ఎందువల్ల ఆయన నువ్వు ఒంటరి ఎట్టవుతావు? ఒకసారి రామదాసు అంటూ నేను అనాథనే అనాథను అన్నాడు. దాంతో రామచంద్రమూర్తి పాపం ప్రత్యక్షమయ్యారు, ఎవరు నువ్వు భక్తున్న అనుకున్నాను చెయ్యి చట్టాలుగా ఎవడరా అన్నారా, నీకు నేను నాథుడిగా నేను అనాథ నాకెవరు లేదు, నాకెవరు లేరు, నీకు నేను ఉన్నాను అన్నాడు. అందుచేత మన స్వామి ఒంటరితనం అని హాయిగా స్వామి నామం చేసుకుంటూ, స్వామి కబుర్లు చెప్పుకుంటూ, స్వామిని తలుచుకుంటూ ప్రేమగా తెలుస్తుంటే, స్వర్గమన్నక వేరు దేశమందున లేదు, నరుల లోకమందే అమరి ఉండు, స్వర్గమనక వేరు పరదేశమందున లేదు, నరుల ఎందే అమరియుండు. స్వర్గలోకం ఎక్కడో లేదు, ఇక్కడే. ఎక్కడా? ఇదే స్వామి సన్నిధి, స్వామి చింతన, స్వామి ధ్యానము, స్వామి సేవ. అదే ఏ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ వృత్తి చేస్తున్నా స్వామిని తలుచుకుంటే పుట్టపర్తిలో ఉన్నట్టే, పుట్టపర్తిలోనే ఉన్న కళ. ఎప్పుడైతే స్వామిని ఆలోచిస్తున్నావో నువ్వు పుట్టపర్తిలో ఉంటున్నట్టే. శ్రీ సాయి
ஆரம்பமாக